కేవీజీ మీ నిజమైన సంపద. 21st century IS. ఇక్కడికి రాబోతున్న నెక్స్ట్ స్పీకర్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు ఇన్వైట్ మిస్టర్ కేవీఎన్ కార్తీక్. బాస్, మళ్ళీ చెప్తున్నాను, వాట్ ఎవర్ ద కంటెంట్ హీ హిమ్సెల్ఫ్ ఆర్ మై సెల్ఫ్, వాట్ ఎవర్ ద కంటెంట్ వీఆర్ గోయింగ్ టు డెలివర్, డెఫినెట్లీ ఈ రెండు సెషన్స్ మీరు కొత్తగా నేర్చుకుంటారు. ఇందాకేదో చెక్ బుక్ క్వశ్చన్ అడిగాను, గుర్తుందా? అడిగాను, అడగలేదు. ఇంకా నా సెషన్ ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అదే అడగబోతున్నాను. అవును, తమ్ముళ్ళు ఎంతమంది మధ్యాహ్నం లంచ్కి వెళ్ళినప్పుడు వీళ్ళు వెళ్ళిపోయాక ఎంతమంది ఉన్నారు? ఉన్నారా లేరా? అప్పుడు నేను అడిగిన క్వశ్చన్లు మీకు తెలుసా తెలీదా? అప్పుడు మీరు నేర్చుకున్నారా నేర్చుకోలేదా? ఇప్పుడు అదే ఇన్ఫర్మేషన్ని కార్తిక్ విభిన్నంగా చెప్తాడు, దాని తర్వాత నేను మాట్లాడతాను. కావాలంటే మాత్రం అగైన్ ఐమ్ రిపీటింగ్, వాళ్ళు బిస్కెట్ ప్యాకెట్స్ ఇస్తున్నారు. దయచేసి మీరు యొక్క మీరు నేర్చుకున్న సంస్కృతి సాంప్రదాయాలు ప్లస్ అందులోను సంస్కారం మాత్రం ఆ బిస్కెట్ ప్యాకెట్లు కింద పడేసి మాత్రం చూపించకండి. వాళ్ళు ఆ హాల్ క్లీన్ చేసేటప్పుడు, సాయంత్రం వాళ్ళు వచ్చి క్లీన్ చేసేటప్పుడు, అబ్బా వెన్యూ ఎంత బాగుందని చెప్పాలి, కానీ వీళ్ళు పిల్లల లేకుంటే ఏంటని చెప్పి మిమ్మల్నే అనుకోరు, మిమ్మల్ని పెంచిన మీ తల్లిదండ్రులు అనుకుంటారు. అది ఒక్కసారి ఆలోచించు, అంతేనా కదా? మీరు ఎప్పుడైనా రూమ్కి వెళ్ళినప్పుడు రూమ్ చండాలంగా ఉంటే మీరేమంటారు? బా, వీళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇలాగే పెంచినట్టుంటారు, అవునా కదా? మన వల్ల మన అమ్మా నాన్నకు ఆ పేరు వస్తే మనకు అక్కడ అర్థం ఉంటుందా? సో కేవీఎన్ కార్తీక్, ఏమండి, నేను నా పవర్ పాయింట్ ప్రెజెంటర్ తెచ్చుకోలేదు కాబట్టి నా ఒక చేతిలో నా మొబైల్ ఉంటుంది. ఏదో మిమ్మల్ని మొబైల్స్ వాడొద్దని నేను వాడుతున్నాను అనుకోకండి, ఇట్స్ జస్ట్ జాగ్రత్తగా గమనించానండి. అండ్ ఆల్మోస్ట్ ఇప్పటికీ దగ్గర దగ్గరగా 6 నుంచి 7 గంటలు అవుతుంది. ఈ 6 నుంచి 7 గంటల్లో మీలో సగం మందిలో నన్ను నేను చూసుకున్నాను. చాలా సింపుల్, 2003 to 2007 was the duration in which I have completed my engineering. I have studied my engineering, by the way. Enduku engineer ayyanu ane secondary issue, but engineer naithe ayyanu. Since my first year, you can ask any one of my friends, you will understand, I have never respected my elders, especially my faculty. And I have seen the same thing as my reflection here. We really don't care because we always think that we are the next generation. We are ahead of these people who are still suffering with the same old disease called discipline. But later on I understood, discipline is not for the society. Discipline is not for you to live in the society, but this discipline is useful to live with yourself. మీతోటి మీరు సక్సెస్ఫుల్గా బతకడానికి ఈ డిసిప్లిన్ ఉపయోగపడుతుంది అని నిజం తెలుసుకున్నాను. ఇవాళ మీ ముందుకు నేను వచ్చింది ఒక ఫ్రెండ్గా. పొద్దున్నుంచి చాలామంది నేను ఒక మాబ్ని కంట్రోల్ చేస్తున్న ఒక క్లాస్ మానిటర్ లాగానో, డిసిప్లిన్ మెయింటైన్ చేయమంటున్న ఒక మాస్టర్ లాగానో కనిపించాను. బట్ లెట్ మీ టెల్ యూ, It's because of only one thing, that I care for you. When I say I represents impact. The entire impact team cares for your growth. That's the only reason why we are behind you, asking you to stop using mobiles, asking you to stop talking to the person next to you, asking you to concentrate on what speaker says. I am your family friend, as simple as that. Mee intlo ఒకవేళ మీరే పెద్ద అయితే గనక, మీకంటే పెద్ద ఒక అన్నయ్య ఉంటే, మీరే పెద్ద అయితే గనక మీకంటూ ఒక చెల్లయ్య ఉంటే, ఒక తమ్ముడు ఉంటే, ఒక అక్కు ఉంటే, ఒక బాబాయో తాతయ్యో ఎవరో ఒకరు ఉంటే, వాళ్ళు ఏమైతే మీతో చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాలు చెప్పడానికి వచ్చిన ఒక కామన్ ఫ్రెండ్ లాగే మీరు నన్ను చూడండి. అండ్ ఇవాళ నేను చెప్పబోతున్న టాపిక్, తీసుకోబోతున్న టాపిక్ చాలా సింపుల్ టాపిక్ అండి. మనలో చాలామంది వీఆర్ గుడ్ అట్ మ్యాథమెటిక్స్. So I am taking that mathematics as an example. And my topic for the day is 10 into 30 is equal to 100. 10 into 30 is equal to 100 is my topic. Again sir, 10 into 30 is equal to 300 ani anukuntunnaru. Chala simple andi. Nen ekkuga Sprite taagutanu. Sprite taagutunu ante ardham telusu kada? Straight ga maatladtam sutti lekunda. సో నాకు మా సుధీర్ వచ్చేసి 40 నుంచి 45 నిమిషాలు మాట్లాడచ్చు టైం ఉంది అన్నాడు, బట్ ఐ వాంట్ టు రెస్ట్రిక్ట్ మై సెల్ఫ్ టు 30 మినిట్స్. అండ్ బై ద వే, మోస్ట్ ఆఫ్ మై కాన్వర్సేషన్ హ్యాపెన్స్ ఇన్ ఇంగ్లీష్ బికాస్
We at Impact want to uplift the present status in which you are. Chala mandi antaru, sir, English, sir, ardham kavadam le, sir, you're too fast. Absolutely, that is what I wanted to say. Degree first year lo meeku telusu, degree second year lo meeku telusu, degree third year lo telusu that you can't speak English. Am I right? But ee moodellu lekapothe engineering chadutuna vallu naalgellu em chesaru English nerchukodaniki anedi mana point. We don't. Mana pakkana vallu evaraina English maatladutunte ventane em antavu? Abba are item gaadu antu aa kaasto koostho English maatlade vanni kuda chaala discourage chestam. But after we complete the degree, we all expect the MNCs to give us a job. We want an employment. We don't want to upgrade our skill set, but we want an employment. But today, I am going to give you 10 tips, exactly 10 tips, not more than that. These 10 tips, if you can apply it in your real life, evandi aacharana sadhyam kaani ven cheppam manam prathi roju mee life lo meeru implement cheyagalige koni tips maatrame cheptam. అలాగ మీ జీవితంలో మీరు 30 రోజులు గనక నేను చెప్తున్న ఈ 10 టిప్పులు గనక ఫాలో అవ్వగలిగితే ఈజ్ ఈక్వల్ టు 100. జనరల్గా మనం లైఫ్ని అంటాం నిన్ను 100 ఏళ్ళు బతుకు అని, అందుకనే సింబాలిక్గా 100 తీసుకున్నాను. ఈ 10 టిప్స్ని కనుక 30 రోజుల పాటు హ్యాబిచ్యుయేట్ చేసుకోగలిగితే లైఫ్ లాంగ్ మీరు హ్యాపీగా ఉంటారు అన్న కాన్ఫిడెన్స్ నాకుంది. ఎందుకంటే దీస్ ఆర్ ప్రూవెన్ టెక్నిక్స్, these are not assumed techniques. Edo imagine cheskuni mimmalni motivate cheyadaniki raledu. Is that clear? Do you want to know the 10 tips? Tip number 1, I think I have to stand near. Only one plan, only one plan. Chaala mandi enduku fail avutarante they have more than one option. Idi kaakapothe adi, adi kaakapothe inkoti ani, we have number of options. Especially this generation's youth are not focused because they have variety of options. The unfortunate thing about Indians and that too South Indians is we have a joke on us. The joke is Indians are the only people who become engineers first and then think what to do. Mundu engineer laipotha unta by default, dan tarvata aalochistha unta em avvalo ani. అందుకనే చాలామంది చూస్తూ ఉంటారు కదా, డాక్టర్ అవ్వాలనుకున్నాను యాక్టర్ అయ్యాను, ఇంజనీరింగ్ చదివాను కానీ కమెడియన్గా సెటిల్ అయ్యాను, ఇంజనీరింగ్ చేశాను కానీ హోంగార్డ్గా జాబ్ వచ్చింది, డిగ్రీ చేశాను కానీ బ్యాంకులో క్లర్క్గా వచ్చింది. బికాస్ యూ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. మైండ్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లైఫ్ హ్యాస్ మెనీ ఆప్షన్స్ బట్ యూ హ్యావ్ టు చూజ్ ఓన్లీ వన్. చరిత్రలో ఎవరినైనా తీసుకోండి, హిస్టరీ, గో త్రూ ద హిస్టరీ, ఎనీవన్ హూ హ్యాస్ అటెండ్ సక్సెస్ has chosen only one plan. Sachin Tendulkar is considered to be a greatest cricketer of his time. Why? Very simple. His entire focus of life was playing cricket, nothing else. Michael Jordan, who we consider to be the top most player in the world of basketball, he has no other plan except plan one. Only one plan he has got. Anyone in this world who was successful, Microsoft Bill Gates didn't have many options. He's not into hoteling, he's not into hospitality, he's not into e-commerce, he's only into one thing, software development. Apple is not into many things. Apple is not into hotels, Apple is not into cabs, Apple is only into one thing called products, mobile products, computing products, that's it. They have got only one plan. Have you got that plan or not is my simple question. If you have got that plan, amazing, that's it. Your life will be happy. Don't have too many options. By the way, let me ask you, you go to a shopping mall, you look at the dresses and you take some time to pick which dress suits you the most, yes or no? One fellow interviewed Mark Zuckerberg. Who is Mark Zuckerberg? CEO of Facebook, the book which we use the most. Yes, Mark Zuckerberg, ne eppudaina chuste meeru, he is only in
a single dress code, a grey color shirt and a blue color jeans. Interview chesevadu okasari adigadanta, sir, you are one of the richest person in the entire world, kani mee mall eppudu chusina grey color shirt blue color jeans esukuntaru, mee almaralo inka battalu leva ani. అప్పుడు వెంటనే జుకర్బర్గ్ అన్నాడంట, నా అల్మారా మొత్తం కూడా గ్రే కలర్ షర్ట్స్ బ్లూ కలర్ జీన్సే ఉంటాయి అన్నాడంట. ఎందుకంటే చాలా సింపుల్, పొద్దున్నే లేచి స్నానం చేసిన తర్వాత వార్డ్రోబ్ ఓపెన్ చేసిన తర్వాత రకరకాల కలర్ టీషర్ట్స్ ఉంటే ఏ కలర్ టీషర్ట్ వేసుకెళ్లాలో అని టైం వేస్ట్ చేస్తాను, అలాంటి టైం కూడా నేను వేస్ట్ చేయదలుచుకోలేదు, అందుకనే మొత్తం అన్నీ ఒకటే కలర్ అయినా డ్రెస్ కోడ్ పెట్టుకున్నాను అన్నాడంట. మనం మాత్రం అలా కాదు, వి ఆర్ నాట్ లైక్ దాట్. పొద్దున్న లేచినప్పటి నుంచి మళ్ళీ రాత్రి పడుకునే వరకు ఎవరితో చాట్ చేయాలి, ఎలా చాట్ చేయాలి, ఒకరికి పంపించిన మిస్టేక్ బై మిస్టేక్ మెసేజ్ ఇంకొకరికి వెళ్ళిపోతే ఆ అబద్ధాన్ని నిజం ఎలా చేయాలి, ఈ నిజాన్ని అబద్ధం ఎలా చేయాలి అని మొత్తం వర్రీ అవుతూనే పరుస్తాం. అందుకనే అంటాను, లీవ్ ఆల్ దోస్ ప్లాన్స్ అసైడ్, హ్యావ్ ఓన్లీ వన్ ప్లాన్ టు బీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. సెకండ్ టిప్ విచ్ ఐ వాంట్ టు గివ్ యూ ఈజ్ the most important tip which we remember only during some important days. Chaala mandi ikkada kurchina vallallo nenu adite amma nannalni entha mandi premistharu ani hall lo unna 95% to 99% janalu vaalla chethulu paike ettutaru, yes amma nannalni premistham memu, amma nannalu ante maaku daivam ani, kaani vaallaku teliyakunda chaala pannulu chestu untam, correct? వాళ్ళకి తెలియకుండా కాల్స్ చేస్తూ ఉంటాం, వాళ్ళకి తెలియకుండా చాటింగ్ చేస్తూ ఉంటాం, వాళ్ళకి తెలియకుండా ఎక్కడి నుంచో డబ్బులు సంపాదిస్తూ ఉంటాం, వాళ్ళకి తెలియకుండా వేరే వేరే అలవాట్లు కూడా చేసుకుంటూ ఉంటాం, బట్ వీ లవ్ అవర్ పేరెంట్స్. హూ ఆర్ యూ చీటింగ్? పొద్దున్న లేచిన కాడి నుంచి మళ్ళీ రాత్రి పడుకునే వరకు ఆ ఒక్కరికి మెసేజ్ చేయకపోతే ఏదో తెలియని వెళుతుంటుంది, ఆమ్ ఐ రైట్? అదే డబ్బులు కట్టే నాన్నకు మాత్రం మెసేజ్ చేయమను అన్ఫార్చునేట్లీ. ఎందుకు అంటే వీ టేక్ హిమ్ ఫర్ గ్రాంటెడ్, పడుంటాడుగా వాడిని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మూడు పూట్ల మనకు పెడతాడు కాబట్టి. అదేదో సినిమాలో అనుకోకుండా అన్నాడో కావాలనుకున్నా అన్నాడో కట్టప్ప అని ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశాడు. మనం ఎలా ఫీల్ అవుతాం అంటే మనని కన్నవాళ్ళు మనకు అలాగా ఫీల్ అవుతాం. వాళ్ళవి వస్తువులన్నీ ఉపయోగించుకుంటాం, వాళ్ళ శ్రమని మొత్తం ఉపయోగించుకుంటాం, రైట్? కానీ వాళ్ళనే మోసం చేయడానికి వెనకాడం. కొన్నిసార్లు హద్దులు కూడా దాటుతూ ఉంటాం. ఏమండి ఇదేదో నేను అభూత కల్పనో ఊహించుకుని చెప్తున్నదో కాదు, నిత్యం మనం పేపర్లో చూస్తున్నదే. కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు, కొట్టడానికి తిట్టడానికి కూడా వెనకాడరు, చిన్న చిన్న వస్తువులు కొనివ్వలేదని అలుగుతాం. ఇంటి నుంచి మంచిగా బాక్సులు తెచ్చుకుంటాం, కానీ దాంట్లో ఏ బెండకాయ కూర వంకాయ కూర ఉంటే వెళ్ళేటప్పుడు ఎంసీహెచ్లో పడేసి ఇంటికి మాత్రం ఖాళీ బాక్స్ తీసుకెళ్ళి తినేసానమ్మా అంటాం. హూ ఆర్ యూ చీటింగ్? ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ ఇద్దరు బ్రదర్స్ ఉన్నారండి. వీళ్ళిద్దరు ఎవరు ఎక్కువగా సక్సెస్ఫుల్? హూ ఇస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అమంగ్ దీస్ టూ? ముఖేష్ అంబానీ. ద మూమెంట్ ఐ సే అంబానీ, యూ రీకలెక్ట్ ద నేమ్ ఆఫ్ ముఖేష్ అంబానీ. వై? యాజ్ సింపుల్ యాజ్ దాట్. ముఖేష్ అంబానీ హ్యాస్ గాట్ హిస్ మదర్ విత్ హిమ్, అనిల్ అంబానీ డజంట్. హీ డింట్ వాంట్ టు. అందుకనే రోజుకో కంపెనీ అమ్మేసుకుంటూ ఉన్నాడు అతను, రోజుకో కంపెనీ పెడుతూ దినదినాభివృద్ధి చెందుతున్నాడు ఇంకొకడు. బట్ హ్యాపీ మదర్స్ డే ఫేస్బుక్ మొత్తం పోస్టులతో నిండిపోతుంది, హ్యాపీ ఫాదర్స్ డే ఫేస్బుక్ మొత్తం పోస్టులతో నిండిపోతుంది. ఆ రోజుల్లో తప్పిస్తే మీలో ఉన్న ప్రేమ ఎక్కడ పోతుందో తెలియదు, కానీ చెప్పే ప్రతి మాట అబద్ధమే. ఇవాల్టి నుంచి మానేద్దాం, అబద్ధం చెప్పడం మానేద్దాం. మ్యాక్సిమం అబద్ధం చెప్పకుండా ఉండడానికి ట్రై చేద్దాం. సడన్గా మానేయమంటే ఎవరు మానేలేరుగా. ఇవాల్టి నుంచి మొదలు పెడదాం, ఒక 30 రోజుల పాటు మీకు మీరుగా ఉండడానికి ట్రై చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి. మేక్ యువర్ ఫ్యామిలీ ద ఫస్ట్ ప్రయారిటీ. కానీ కొన్ని సినిమాలు చూస్తూ ఉంటామండి, దే కన్వే ద రాంగ్ మెసేజ్ టు యూ. లెట్ మీ టెల్ యూ మై డియర్ ఫ్రెండ్స్, హౌ మెనీ ఆఫ్ యూ లైక్ అ మూవీ కాల్డ్ రఘువరన్ బీటెక్?
సూపర్ సూపర్ రఘువర్ అండ్ బీటెక్ లాంటి సినిమాలు మన యూత్ని గైడ్ చేస్తున్నాయో మిస్గైడ్ చేస్తున్నాయో కొంచెం అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను. పర్సనలీ ఐ ఆల్సో లైక్ ద మూవీ బై ద వే. హౌఎవర్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద వే హీ హాస్ ప్రొజెక్టెడ్ ఇట్. ఉద్యోగం సద్యోగం లేని వాడు ఒకడు నిరంతరం ఫేస్బుక్లోనే ఉంటాడు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ఇట్. ఉద్యోగం సద్యోగం లేనివాడు ప్రతిదానికి అలవాటు పడతాడు, ప్రతి చెడు అలవాటుకి. వాడు అలవాటు పడడమే కాదు, వాళ్ళ తమ్ముడు కూడా అలవాటు చేస్తాడు. ఏమండి మీ మూవీలో జరిగే సీన్స్ తప్పిస్తే నేను బయట నుంచి సీన్స్ ఏమి యాడ్ చేయట్లేదు. వీడికే దిక్కు దివాణం లేదు కానీ ఇంకోటితో ప్రేమలో పడతాడు. ఎంతగా ప్రేమలో పడతాడు అంటే ఇంట్లో ఉన్న అమ్మ కడుపు నొప్పితోటో గుండె నొప్పితోటో కాల్ చేస్తుంటే కాల్ కట్ చేసే అంత. మనలో చాలామంది కూడా ఉండరాని ప్లేసెస్లో ఉన్నప్పుడు కాళ్ళు కట్ చేస్తూ ఉంటాం. హూ ఆర్ యూ చీటింగ్? మై కాన్స్టెంట్ క్వశ్చన్ టు యూ. అలాంటి ఒకడు సడన్గా అమ్మ పోగానే బుద్ధి తెచ్చేసుకుని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి పెద్ద పెద్ద కార్లు కొనేసి దాంట్లో తిరిగేస్తూ ఉంటాడంట. ఏ అమ్మ బతుకున్నప్పుడే రెస్పాన్సిబిలిటీ తెలిసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి పెద్ద పెద్ద కార్లు కొని ఆ పెద్ద పెద్ద కార్లలో అమ్మని మొత్తం ఊరంతా తిప్పే సినిమాలు మనం ఎందుకు చూడం? ఇష్టం లేదు. మనకెవరో ఒకరిని సీన్లోంచి కట్ చేసి ఒక మంచి ఇమోషనల్ పాట వేయాలి, అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా అనగానే ఖర్చీఫులు ఖర్చీఫులు తడిపేసుకుంటారు, ఒకరి చేతులు ఒకరు పట్టేసుకుంటారు. హూ ఆర్ యూ ట్రయింగ్ టు బీ? డు నాట్ ట్రై టు యాక్ట్, మై డియర్ ఫ్రెండ్స్. ఇవాళ నుంచి స్టాప్ చేయడానికి ట్రై చేద్దాం. లెట్స్ బీ ద రియల్ వీ. లెట్స్ గివ్ ద ఫ్యామిలీ ద ఫస్ట్ ప్రయారిటీ. ఆర్ యూ విత్ మీ? నెక్స్ట్ బీ ద బెస్ట్. ఐ సీ మోస్ట్ ఆఫ్ ద యూత్ హూ ఆర్ స్టడీయింగ్ దేర్ ఎడ్యుకేషన్ నెవర్ వాంట్ టు బీ ద బెస్ట్. ఆల్ దే వాంట్ ఈస్ టు జస్ట్ పాస్ ది ఎగ్జామ్. జస్ట్ పాస్ ది ఎగ్జామ్. ఎరా ఎంత? 17. నీకు 13. ఏంటి బ్యాక్లాగ్లు? గర్వంగా చెప్పుకుంటాం, రొమ్ము విరుచుకుని చెప్పుకుంటాం. యామ్ ఐ రైట్? ఏం లేదురా, ఇంకో నెక్స్ట్ సెమిస్టర్లో సప్లీలో 24 మొత్తం క్లియర్ చేసేస్తా. కానీ మీరు గమనించాల్సిన విషయం, ప్రతి ఒక్క ఎగ్జామ్కి 500 900 కడుతున్నారుగా. ఊరికినే రావండి, ఊరికినే రావండి. అవి మీ ఇంట్లో ఉన్న ఒక పెద్ద మనిషి మీకోసం, నానా తూ నానా రకాలుగా కష్టపడితే ఆ రక్తం చెమటలోకి మారి ఆ చెమటలోంచి కష్టపడి సంపాదిస్తున్నది. మనం మాత్రం చాలా ఈజీగా 900 ఇసిరేస్తాం, చాలా ఈజీగా ఇసిరేస్తాం. రెస్టారెంట్లోకి వెళ్తాం, వి గో టు ద రెస్టారెంట్స్, 1000 బిల్ అవుతుంది, 50 టిప్ వదిలేసి వస్తాం, 50 టిప్ వదిలేసి వస్తాం. కానీ రోడ్ల పైన 10 రూపాయలు కిలో టమాటా అమ్ముకునే వాడితో మాత్రం 2 రూపాయలకి ఇస్తావా 3 రూపాయలకి ఇస్తావా అని బేరం ఆడతాం. కంగ్రాచ్యులేషన్స్. స్టాప్ యాక్టింగ్ టు బి స్మార్ట్, స్టార్ట్ బీయింగ్ ద రియల్ యూ అండ్ బీ ద బెస్ట్. వాట్ ఎవర్ యూ డూ, హూ ఎవర్ యు ఆర్, బీ ద బెస్ట్. వి స్టిల్ అప్రిషియేట్ అబ్దుల్ కలాం బికాస్ హీ ఈజ్ ద బెస్ట్, నథింగ్ లెస్ దెన్ దాట్. We take the example of Swami Vivekananda because he is the best, nothing else. We don't consider your name because you are one among the rest. You are not the best. Start being the best. This is the tip number 3 I would like to give you. Next, your worth. Evandi nen chaala mandini chustu untanu road la paina bike leskunte ellipothu untaru ee madhya youth ki అత్యాధునిక ఐ మీన్ యునో ద లేటెస్ట్ టెక్నాలజీ తోటి అమేజింగ్ బైక్స్ వస్తున్నాయి. ఎంత అద్భుతమైన బైక్స్ అంటే అవి గ్రౌండ్ ఫ్లోర్లో అబ్బాయి కూర్చుంటాడు, ఫస్ట్ ఫ్లోర్లో అమ్మాయి కూర్చుంటుంది.
వీడు మంచిగా మంచి జాకెట్ వేసుకుని, మంచి హెల్మెట్ పెట్టుకుని, గ్లౌజులు వేసుకుని అంటూ బైక్ తీసుకెళ్తుంటే సడన్గా పెట్రోల్ అయిపోతుందని చూసుకుని పెట్రోల్ బంక్లోకి వెళ్ళి స్టైలిష్గా హెల్మెట్ తీసి ఒక గ్లౌ లాగి, అన్న 50 కొట్టు అంటాడు. అలాంటి ఇతను బయటకు వచ్చి ఏదైనా నాన్ సెన్స్ చేస్తే నేను ఎవడో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా, నేను దేనికి చెందిన ఉన్నో తెలుసా అంటూ మొత్తం ఫ్యామిలీ హిస్టరీ చేస్తా తీస్తాడు బయటకి. ఇట్స్ నాట్ యువర్ నెట్ వర్త్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ టు ద సొసైటీ, ఇట్ ఈస్ యువర్ సెల్ఫ్ వర్త్. సెల్ఫ్ వర్త్ అంటే ఏంటి? మీకున్న వాల్యూస్ ఏంటి, మీకున్న ఎథిక్స్ ఏంటి, మీరు నమ్ముకున్న ప్రమాణాలు ఏంటి, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ ఆస్క్ యూ ఎ క్వశ్చన్. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ అగెయిన్స్ట్ కరప్షన్? కరప్షన్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. అవినీతికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, వెరీ గుడ్. మీలో ఎంతమంది చేతులు పైకెత్తి ఉంచండి, పైకెత్తి ఉంచండి, పైకెత్తి ఉంచండి, వెరీ గుడ్. మీలో ఎంతమంది ఇప్పటివరకు ఒక్క కానిస్టేబుల్ కూడా లంచం ఇవ్వలేదు? ఆల్రైట్, మిగతా చేతులు ఎత్తిన వాళ్ళందరినీ ఒక సూటి ప్రశ్న అడుగుతాను, దింపెన్ చేతులు. మీరు లంచం ఇవ్వలేదా, లంచం ఇచ్చే ఛాన్స్ రాలేదా? చెప్పడం మాత్రం వీఆర్ అగెయిన్స్ట్ కరప్షన్, చెప్పడానికే కదా. హౌ మెనీ ఆఫ్ యూ లవ్ యువర్ పేరెంట్స్? చెయ్యి ఫ్రీగా ఉంది, ఎత్తాయి. కానీ అదే చేత్తో అమ్మని ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేసేయి. రీసెంట్గా ఒక ఫోటో చూశాను, వీడియో ఫుటేజ్, అమ్మని టాప్ ఫ్లోర్కి తీసుకెళ్ళి వదిలేశాడు. టాప్ ఫ్లోర్కి తీసుకెళ్ళి డాబా పైన వదిలేదు, డాబా పైన నుంచి వదిలేశాడు. ఇంకో సీసీటీవీ ఫుటేజ్ చూశాను, నడిపించుకుంటూనే తీసుకొచ్చాడు అమ్మని, చైర్లో కూర్చోబెట్టాడు, 2 సార్లు అటు ఇటు ఊపాడు, కాకపోతే గొంతు పట్టుకుని చనిపోయింది ఆవిడ. బయటకు మాత్రం మనం సాంప్రదాయాన్ని గౌరవించే భారతీయులం, కానీ లోపల మాత్రం అదే సాంప్రదాయాన్ని తుంగలో తొక్కే అద్భుతమైన ప్రజలం. ఇవాళ పొద్దున జగన్ గురుజీ గారితో, విశ్వనాథం గారితో వస్తున్నప్పుడు దారి పొడవునా నాకు నచ్చిన కొన్ని పాటలు ప్లే చేశాను. దాంట్లో ఒక పాటలో, ఒక చరణంలో ఒక లిరిసిస్ట్ మన భారతదేశాన్ని ఓ అనాథ భారతమా అని సంబోధిస్తాడు. ఆ మాట వింటూనే నాలో అయితే భయం మొదలైందండి. అనాథ భారతం అనగానే, కానీ భారతదేశం పేరెత్తంగానే, జై హింద్ పేరెత్తంగానే, జనగణమన పేరెత్తంగానే ఓ రొమ్ములు విరిచేసుకుంటాం, కానీ చేసేవి మాత్రం దానికి అగెయిన్స్ట్గా పనులు. లెట్ అస్ స్టాప్ దిస్ నాన్ సెన్స్. ఈజ్ దట్ క్లియర్? ఏమండి, సాఫ్ట్గా మాట్లాడచ్చు, నవ్వుకుంటూ మాట్లాడచ్చు, 2-3 స్టోరీలు చెప్పి మాట్లాడచ్చు, కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, విల్ మై స్పీచ్ మేక్ అన్ ఇంపాక్ట్ ఆన్ యూ ఆర్ నాట్ ఈజ్ వాట్ ఐ యామ్ బాదర్డ్ అబౌట్. సో ప్లీజ్ గివ్ వాల్యూ టు యువర్ సెల్ఫ్ వర్త్. స్టార్ట్ అక్యుములేటింగ్ దోస్ వాల్యూస్, స్టార్ట్ అక్యుములేటింగ్ దోస్ ఎథిక్స్ విచ్ మేక్స్ యూ అ లీడర్ అండ్ హ్యాపీ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. నెక్స్ట్, గెట్ అండ్ కీప్ మోటివేటెడ్. ఏమండి, చాలామందిని చూస్తూ ఉంటాం, ఒక ఫెయిల్యూర్ ఎన్కౌంటర్ అవ్వగానే ఇది నాది కాదు, ఈ ఫీల్డ్ నాది కాదు, నేను వెళ్ళిపోతా, వేరే చూసుకుంటా, లేకపోతే ఇంట్లోనే ఉండిపోతా, ఎట్సెట్రా ఎట్సెట్రా అంటారు. నో, ఎవ్రీథింగ్ కమ్స్ బై పెయిన్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్, కీప్ యువర్ సెల్ఫ్ మోటివేటెడ్. ఎవరో ఒకరు వచ్చి ఇలాంటి మోటివేషనల్ క్లాస్ చెప్తేనే మోటివేషన్ కాదండి. ఎవ్రీడే వెన్ యూ వేకప్, హౌ మెనీ ఆఫ్ యూ వేకప్ సెయింగ్ దాట్ ఎస్ టుడే ఐ గాట్ అప్ ఫ్రమ్ ఏ బెడ్ అని? ఎంతమంది ఆ కసి తోటి లేస్తారండి, ఎస్ నేను లేచాను ఇవాళ అని? లేవండి, ఎందుకంటే రోజు లేస్తున్నాగా అలవాటు అయిపోయింది మనకి. కానీ గుర్తుపెట్టుకోండి, దెర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ హూ ఆర్ నాట్ వేకింగ్ అప్ ఫ్రమ్ దెర్ బెడ్. ఆమ్ ఐ రైట్? నిద్రలోనే పోతున్న వాళ్ళు కూడా ఉన్నారుగా, వాళ్ళతో పోల్చుకుంటే ఆంటీలకి. సో మోటివేట్ యువర్ సెల్ఫ్. మీలో ఎంతమందికి 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు, 2 కళ్ళు, మిగతావన్నీ ఉండాల్సినవి? Yes, people feel lucky that you are 100%, because I know many people who don't have at least one of these organs.
But they live an extraordinary life. And let me tell you, mana madhyalone ee seminar hall lone oka adbhutamaina vyakti unnarandi. Avani nenu chaala tondaragane mana stage pai introduce chestanu. She is doing amazing. Let me tell you, she, underline and put it in brackets, she is doing amazingly well. She is among us today. I will introduce her. So keep motivating yourself. Mimmalni okkarne motivate chesukunte saripodandi. మీకు అదే మోటివేషన్ కంటిన్యూ అవుతూ ఉండాలంటే మీ చుట్టూరా ఉన్న జనాల్ని కూడా మోటివేట్ చేస్తూ ఉండాలి. మీ చుట్టూరా ఉన్న జనాల్ని మోటివేట్ చేస్తే సరిపోదు, మీరు ఎదురుపడే ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ ఉండాలి. అలాంటి ఒక సాహసానికి పూనుకున్నారు కాబట్టి ఇవాళ గంప నాగేశ్వరరావు అనే ఒక అతను, ఒక మామూలు మనిషి, ఒక అద్భుతమైన శక్తి అయ్యి ఇంపాక్ట్ అనే ఒక చిన్న కార్యక్రమాన్ని మహాయజ్ఞంలాగా నిర్వహిస్తూ ప్రతి జిల్లాకు, వీలైతే ప్రతి మండలానికి తీసుకెళ్లే కార్యక్రమంలో ఉన్నారు. సో కీప్ అండ్ గెట్ మోటివేటెడ్. చేంజ్, దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ వీ డోంట్ వాంట్ టు డూ. ఇంత చెప్తూ ఉన్నావు, గత 20 నిమిషాల నుంచి నేను అరుస్తున్నాను, కేకలేస్తున్నాను, విన్నాను, ఎంతో గట్టిగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ మీలో కొంతమంది ఇంకా పక్కన వాళ్ళతోటి మాట్లాడడంలోనే నిమగ్నం అయిపోయి ఉన్నారు. Because you resist change. Change ante bayam meeku. Change avvaleka kaadu, marpu ante bayam. Repandi nunchi nenu english lo maatladte na friends nannu insult chestaru anna bayam. Repandi nunchi nenu manchi vaadiga maatladutu boothulu maatladukunna manchi maatalu maatladutu unte nannu helana chestaru anna bayam toti meeru maararu. As simple as that. Let us stop acting. Change anedi chaala important andi mana life lo. And there are only 4 phases in change. కీప్ సెన్సింగ్ ఇట్. మార్పు సహజం, దాన్ని గుర్తించగలగాలి. మార్పు గుర్తించిన తర్వాత మారగలగాలి. మారినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది, మారిన తర్వాత ఆ మార్పును ఆస్వాదించాలి. ఆస్వాదిస్తే సరిపోదు, ఆ మార్పుని మళ్ళీ 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 ట్రాక్ చేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. చాలామంది మనలో స్టూడెంట్స్ అప్డేట్ అవ్వట్లేదు కాబట్టే అవుట్డేట్ అయిపోతున్నారు. సో కీప్ చేంజింగ్. Change is the only thing which is constant in your entire life. Gurtu pettukondi. Next. Every step counts, my dear friends. This is the statement which I love the most. Evandi jeevithamlo em jarigina anta mana manchike ane oka principle ni gattiga nammandi. Are you cheated by someone? It's all because you have to grow. Someone has decided that you have to grow. That is why someone cheated you. Did you fail? Yes, because someone wanted you to become a winner. That is why you have failed once. Is your confidence low? Yes, someone wants your confidence go to the next level. That is why you have low confidence today. Every step counts. Deen sambandhinchi oka chinna kada cheppadaniki try chestanu. Oka raju, oka mantri సైన్యం లేకుండా వేటాడడానికి అడవిలోకి వెళ్ళారట వాళ్ళ వాళ్ళ గుర్రాల పైన. రాజు ఒక జింకను చూశాడట, వెంటనే విల్లు ఎక్కుపెట్టి బాణాన్ని వదిలాడట. ఆ ప్రాసెస్లో రాజు బొటన్ వేలు తెగిపోయిందట. తెగిపోగానే మంత్రి అన్నాడట, రాజా చాలా మంచిగా జరిగింది, నీకు అవ్వాల్సిందే, ఏం జరిగినా నీ మంచి కోసమే జరిగిందని ఫీల్ అవ్వు అన్నాడంట. రాజు కోపం నశాలానికి ఎక్కింది, గట్టిగా ఒక తన్నుడు తన్నాడంట. తన్నగానే ఆ మంత్రి వెళ్ళి అక్కడున్న ఒక బురద కుంపలో పడిపోయాడంట. రాజు తన గుర్రం పైన వెళ్తా ఉన్నాడంట. కాస్త దూరం వెళ్ళంగానే కొంతమంది అడవి మనుషులు రాజును కిడ్నాప్ చేశారు. ఆ రోజు వాళ్ళ పార్టీ అన్నమాట అడవి మనుషులది. ఆ పార్టీకి ఎవరో ఒకరిని బలి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. రాజుగారిని వేసుకెళ్ళిపోయారు. మొత్తం అన్ని ప్రిపరేషన్స్, కారాలు మిరియాలు అల్లం వెల్లు అన్ని నూరి పెట్టారు. ఇంకా బలిచ్చే టైం వచ్చింది. రాజుగారిని తీసుకొస్తున్నప్పుడు దాంట్లో ఒక మనిషి రాజుగారికి బొటన్ వేలు లేదు అని గుర్తించాడంట. గుర్తించి వెంటనే అన్నాడంట, ఒరే వీడికి ఒక ఫింగర్ లేదు, వీడు బలికి పనికిరాడు, వదిలేయండి రా అన్నాడంట. రాజు మొత్తం ప్రాణాలన్నీ గుప్పెట్లు పట్టుకుని పరుగు పరుగున పరుగు పరుగున మంత్రున్న చోటి పరిగెత్తాడంట. ఆ బురదలో పడున్న మంత్రిని లేపడిగాడంట, ఒరే నువ్వు చెప్పింది కరెక్టేరా,
వేలు పోవడం నా మంచికేరా, వాళ్ళెవరో తీసుకెళ్ళిపోయారు, వేలు లేదని వదిలేశారా. కానీ నాకు డౌటు, నా వేలు పోయింది వాళ్ళు నన్ను వదిలేశారు, సరే నేను నిన్ను గట్టిగా తన్నాను కదా, మరి అది నీ మంచికి ఎలా జరిగింది అని అడిగాడంట. అప్పుడు మంత్రి అన్నాడంట, ఒరే మెంటలోడా, నువ్వు నన్ను అలా తనకపోయి ఉంటే నువ్వు నేను వచ్చేవాళ్ళం, వాళ్ళు నన్ను చేసేవారు కిడ్నాపు, నీకు ఒకటి లేదు నాకు అన్నీ ఉన్నాయి, నిన్ను వదిలేవారు నన్ను కోసేవారు అన్నాడంట. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కమ్ వాట్ మే ఇన్ యువర్ లైఫ్, ప్లీజ్ స్టాండ్ అప్. స్టాండప్ అంటే ఇప్పుడు నిలిచొద్దండి, స్టాండ్ అప్ ఇన్ లైఫ్, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. ఎస్పెషల్లీ గర్ల్స్, ఎస్ పీపుల్ లుక్ ఎట్ యూ వెరీ బ్యాడ్, ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ దట్. ఇట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ లాస్ట్. ఐ నో హౌ యూ గో ఇన్ టు ద పబ్లిక్, ఐ నో హౌ ఫ్రైటెండ్ యూ విల్ బీ వెన్ యూ హ్యావ్ టు ఫేస్ ఎ మేల్ ఆల్ ఎలోన్. గెడప్ చాలామంది అంటూ ఉంటారండి, ఢిల్లీలో ఎవరినో ఏదో చేసినప్పుడు మొత్తం ఇండియా ఏకమైపోయింది, ప్రతి జిల్లాలోనూ కొవ్వొత్తులు వెలిగించేశారు, గల్లీ గల్లీ తిరిగేశారు ఆ కొవ్వొత్తి పట్టుకుని. ఇలాంటివి జరగకూడదు, చేసిన ఉరి తీసేయాలి అని. కానీ కానీ మన ముందు ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంటే తిరిగి తిరిగి చూస్తాం మనం, అమ్మాయినా అమ్మాయినా తేడానే లేదు. కాకపోతే గమనించాల్సిన విషయం చాలా అద్భుతంగా ఉంటుందండి వినడానికి. గమనించాల్సిన విషయం, మనం ఈ సందులో ఒకరిని అలా చూస్తుంటే పక్క సందులో మన వాళ్ళని చూడడానికి ఒకటి రెడీగా ఉంటాడు. డు యూ గెట్ ఇట్? చాలా సింపుల్ అండి ఈక్వేషన్. Rule of the nature is to give you what you get. Whatever you give to this world, it will give you back. You give pain, you get pain. You share love, you get love. Ala ani cheppi, sir, if I give money, naaku money vastaya? Anni gaadandi. The rule of the nature is to give you whatever you give to the world. So don't give pain. And girls, ippudu varaku only boys ne tittanu chaala aanandapadutunnaru chaala mandi. But let me ask you this question. How many of us have become stubborn after facing all these difficulties? Vallu matramena memema takkuna antu ee madhya kalamlo manamu alanti oka style ni enchukuntunnam. Tappu. Come out of that. Come what may, please stand. Because meelo prati okkarlonu ఒక లీడర్ ఉన్నాడండి, ఆ లీడర్ని వెలికి తీసే పనే మై ఇంపాక్ట్. ఆ లీడర్ని వెలికి తీసే పని మాకంటే ఎక్కువగా బాధ్యత మీ అందరికీ ఉందని గుర్తుపెట్టుకోండి. కమ్ వాట్ మే, ప్లీజ్ స్టాండ్ అప్. డూ వాట్ యు వాంట్ టు డూ. ఇది చాలా సింపుల్ అండి. దిస్ ఇస్ కాల్డ్ ప్యాషన్. బీ ప్యాషనేట్. పొద్దున్న పెద్ద అని చెప్పారు కలెక్టర్ గారు, ఈసీ వాడికి ఈసీ మాత్రమే తెలియకూడదు, అన్నీ తెలియాలి అని. ఎస్, I completely agree. Jack of all, master of none ane oka samathundi, adi maalanti musal vallaki, maalanti generation ki. Mee lanti generation ka samatha vartinchadu. Mee lanti generation ki samatha entante, you have to be jack of all, meek annitlone pravesham undali, but be the master of one. Sachin bats, Sachin balls, Sachin fields, Sachin keeps the wicket, but Sachin is best at batting. What are you best at? Never let yourself down. Guys, this is one thing which I keep repeatedly saying. Never let yourself down. KFC, Kentucky Fried Chicken, is a classic example of how failures are. Abraham Lincoln, who is the 13th or whatever the president he is of the United States, he failed 13 times in the presidential elections, but he never gave up. Please do not let yourself down. Pain untene gain untundi. Idi balanga naateskondi mee mind lo. Next, start from where you are. Guys,
Failure is natural. How many of you agree this? Otami chala sahajam. You all agree? When you fail, please don't go back. Please don't go back. Start from where you have failed. ఏమండి సైకిల్ తొక్కుతూ తొక్కుతూ ఒక దగ్గర పడిపోయాం, పడిపోయిన చోటు నుంచే సైకిల్ లేపుకుని మళ్ళీ తొక్కామా, లేదా సైకిల్ మళ్ళీ ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టామో తొక్కడం అక్కడి నుంచి మొదలు పెట్టామా? చాలా సింపుల్. లైఫ్ కూడా అంతే. ఎక్కడ పడిపోయారో అక్కడి నుంచి లేచి పరిగెత్తడానికి ట్రై చేయండి, బికాజ్ లైఫ్ డజంట్ గివ్ యూ సెకండ్ ఛాన్స్. ప్లీజ్ గెట్ దిస్. నెక్స్ట్. అమ్మయ్య ఈ క్లాస్ అంతా ఎందుకు చెప్పాను తెలుసా అండి? నా బుక్ కొంటారని. అబ్సల్యూట్లీ యూఆర్ సెలెక్టెడ్. చాలామంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో టీవీ చూస్తూనో చిల్లరగా మాట్లాడుకుంటున్న టైం గడిపేస్తుంటే ఇక్కడ కూర్చున్న 1500 మంది మాత్రం ఈ క్లాస్లో ఏదో జరగబోతుంది, ఏదో ఒక పాయింట్ నన్ను మార్చబోతుంది అన్న కసితోటి ఉన్నారు చూడండి. దాట్ ఈస్ వై ఐ సే యూఆర్ సెలెక్టెడ్. You are selected is my book on campus placements. Chala confident ga cheppagalthanu ee book chadite kachithanga meeru face chestunna campus placements lo chala ante chala alavokaga prati round ni clear cheyagaltaru. Adu okate kaadu. Before I wind up, I've got something to say. Ee book raasetappudu naaku chinna experience andi. Ee book raayadaniki naaku 8 months pattindi. 80 మంది హెచ్ఆర్లను కలిశాను ఆల్ ఓవర్ ఇండియా. ఆల్ ఓవర్ ఇండియా ఐ హ్యావ్ గాట్ ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఒక పాయింట్ లాస్ట్కి ముందు మాట రాయించాలి, ఎవరితో రాయిస్తే బాగుంటుంది. ఫస్ట్, నాకు చాలా ఇష్టమైన పర్సన్ మా ట్రైనింగ్ కమ్యూనిటీలో ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఆయన అడిగాను, సార్ ముందు మాట రాస్తారా అని. ఫర్ ద ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ ఐఎమ్ బ్లెస్డ్, బికాజ్ ఎండమూరి గారు అంత తొందరగా ఎవరికి బుక్స్కి ముందు మాట రాయడం కానీ, అసలు బుక్స్గా రాయడం కానీ జరగదు. అలాంటిది ముందు మాట రాస్తానని ఒప్పుకున్నారు. సెకండ్ పర్సన్ కూడా కావాలి. ఎవరు? వెంటనే మా గంప నాగేశ్వరరావు సార్ సజెస్ట్ చేశారు, గో టు సిబిఐ ఎక్స్జెడి వివి లక్ష్మీనారాయణ ఐపీఎస్. వెళ్ళాం, కూర్చున్నాను, రాస్తున్నారు. రాస్తున్నప్పుడు ఒక మాట అడిగాను, సార్ మీలాంటి ఐపీఎస్ ఆఫీసర్లను మేము ఎందుకు తయారు చేయలేకపోతున్నాము అని. ఆయన తన ట్రేడ్ మార్క్ స్మైల్ ఇచ్చి, చూడు కార్తీక్, మేము చదువుకునే రోజుల్లో అలా మైదానాల్లోకి వెళ్ళి ఆటలు ఆడుకునేవాళ్ళం. అలా ఆడుకోవడం వల్ల మానసికంగా శారీరకంగా దృఢంగా అయ్యాము. కానీ ఇప్పుడున్న జనరేషన్కి మైదానాలు అక్కడ పోయి ఇక్కడ వస్తున్నాయన్నాడు. చూస్తున్నాను ఇదే క్లాస్లో కొంతమంది వాళ్ళ మొబైల్స్ తోటి కంప్యూటర్ గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు. అదే మనిషిని లైవ్గా క్రికెట్ గ్రౌండ్లో నిలబెట్టి 130 కిలోమీటర్స్ పర్ అవర్ తోటి ఒక ఇన్స్వింగర్ వేస్తే నెక్స్ట్ ఇయర్ రాసుకోవడానికి సర్టిఫికెట్లో పరుకు వస్తుంది, ఏ మోల్ ఆన్ ద లెఫ్ట్ థై అని. మన ఎవరో అంతా మొబైల్స్లోనే. కమ్ అవుట్ ఆఫ్ దాట్, బికాస్ యు ఆర్ నాట్ కామన్, బికాస్ యు ఆర్ selected. That's it. Thank you so much. And if you want to reach me, these are my contact details. Social media links are, you can reach me on my mobile number and also my email ID. Any question related to career is highly appreciated and will be replied as soon as possible. My books, guys, I've got 22 books with me. Each book costs you 120 rupees. If at all you want to buy them, you can come to that corner. I am ready to give you my books immediately. Just 22 books are left with me out of 6000 books which I have printed. Thank you so much for your patient listening. That's it, really. I felt how much important it was. I don't know about the students. Give him a big round of applause. Thank you so much, Karthik. Nenu class teeskovala ledha ani cheppesi
భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ యువశక్తికి జై